మరికొద్ది సేపట్లో చంద్రబాబు తో కుటుంబ సభ్యుల ములాఖత్. రాజమండ్రికి చేరుకున్న భువనేశ్వరి లోకేష్ దగ్గుబాటి పురందేశ్వరి. కమలానికి సోమారపు సత్యనారాయణ రామ్ రామ్ హస్తం పార్టీ నుంచి పిలుపు. పొన్నాల లక్ష్మయ్య బిఆర్ఎస్ లో చేరే అవకాశం. ఇవాళ పొన్నాలను కలుస్తానంటున్న మంత్రి కేటీఆర్. ఒంగోలులో బాలినేని ఇంటికి విజయమ్మ సిద్ధాంతితో సంప్రదింపులక పిచ్చమ్మ పరామర్శక. నేడు తెలంగాణలో సడక్ బంద్ కు విపక్షాల పిలుపు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం పక్క. హస్తం పార్టీకి 40 స్థానాల్లో అభ్యర్థులే లేరన్న కేటీఆర్. 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు రెడీ. త్వరలో లిస్టు రిలీజ్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ దాయాదుల పోరు. పాక్ పై భారత్ గెలవాలంటూ క్రికెట్ భక్తుల పూజలు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న టీటీడీ. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. ఎంగిలిపూల బతుకమ్మతో ఉత్సవాలు ప్రారంభం. వెస్ట్ బెంగాల్ హౌరాలో అగ్ని ప్రమాదం. సాంక్రియాల్ ఇండస్ట్రియల్ పార్క్ లో భారీగా ఆస్తి నష్టం. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం. 10 లక్షల మంది పౌరులు నగరాన్ని వీడాలని వార్నింగ్.